హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నా గార్డెన్లో ఉన్న తీగజాతి మొక్కలు, ఊరగాయలు మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. అంతకుముందు దానికంటే ముందు జస్ట్ ఇట్లాగా వ్యూ మీకు చూపిస్తున్నాను. నేను తీసేటప్పుడల్లా కొంత కవర్ చేస్తున్నానండి, అంత గార్డెన్ని కవర్ చేయలేకపోతున్నాను. మొత్తం నాది 4 సైడ్స్ ఉంటుంది. ఫ్లవర్స్ అన్నీ ఒక సైడు, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్. నేను అన్ని రేర్ వెరైటీస్ పెట్టానండి, ఫ్రూట్ ప్లాంట్స్. అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఎక్కువ పెట్టాను రేర్ వెరైటీస్. ఫ్లవర్స్ హైబిస్కస్లో అయితే ఒక 8 వెరైటీస్ ఉన్నాయి. ఫ్రూట్ ప్లాంట్స్ మధ్యలో అవి ఇవన్నీ స్టాండ్స్ నేను తెప్పిస్తున్నానండి. ఆల్రెడీ ఆన్ ద వే అవి స్టాండ్స్. త్వరలో 2 డేస్లో మీకు మార్చి మళ్ళా చూపిస్తా. అటు సైడు అగండి, అటు అవన్నీ ఇవి గోరింటాకు, అవి ఇదండి హైబిస్కస్. ఇది షుగర్కి చాలా మంచిదండి ఈ లీఫ్. ఫ్లవర్స్ అందంగా ఉంటాయి, లీఫ్ చాలా బాగుంటాయి. ఇవి చిల్లీ వెరైటీస్ అండి, బ్లాక్ పొడుగు. ఇది గ్రీను స్కై మిర్చి, ఇది గ్రీను కిందకు చూసేది రౌండు బుల్లెట్ మిర్చి. ఇది ఇండిగో అండి, మెడిసినల్ ప్లాంట్ ఇండిగో. అది బ్లాక్ చిన్నది రౌండు. ఇది నోని అండి, క్యాన్సర్కి ఇది చాలా మంచిది. ఇది నోని ఫ్రూట్ ప్లాంట్స్, 100 రూపీస్ టబ్లో పెట్టాను. సన్ రైజ్ ఆపోజిట్ ఉందండి అందుకే. సో ఇవి వచ్చేసి ఇవండి, ఇట్లా నేను చూపిస్తాను మీకు. ఈ క్రీపర్స్ ఆల్మోస్ట్ ఇవన్నీ క్లవ్ బీన్స్. క్లవ్ బీన్స్ని నేను ఇట్లా పెట్టానండి. ఇది ఫ్లవరు, కింద ఇది ఒక క్లవ్ బీన్ పెట్టాను. ఇది వచ్చేసి బచ్చలి కూర్చొని కాసేది. ఇవి పడి మలిసినాయి అండి సాయిల్లో ఉండి, అవి ఇవి పడి మలిసినాయి. ఈ క్లవ్ బీన్ చూడండి ఎంత బాగుందో. నేను 6 నాటానండి, అంటే లాస్ట్ ఇయరు లాస్ట్ టైము నా గార్డెన్లో వచ్చిన వాటినే నేను సీడ్స్ సేవ్ చేసి పెట్టాను. ఇది తమ్మకాయ చూడండి ఎంత బాగుందో, చెట్టు తమ్మ ఎంత హెల్దీగా వస్తుందో. సన్ రైజ్కి ఇలా కానొస్తున్నాయండి, కానీ చాలా మంచి గ్రీను ఇదండి. ఇది ఇది వచ్చేసి కాశ్మీరీ గులాబీ. కాశ్మీరీ గులాబీలో ఇది స్వీట్ పొటాటో సాయిల్లో ఉన్నట్టుందండి వచ్చింది దీనిలో. ఇది వచ్చేసి క్లవ్ బీన్ ఇక్కడ పెట్టాను చూడండి ఎంత బాగుందో. చాలా హెల్దీగా హ్యాపీనెస్ ఏంటంటే నాకు ఈ గార్డెన్ అంతా చాలా హెల్దీ గార్డెన్గా ఉందండి. ఇవి బార్బడోస్ చెర్రీ రెండు. స్వీట్ చెర్రీ కూడా నేను చెప్పారు, అది కూడా తెప్పిస్తున్నానండి స్వీట్ చెర్రీ కూడా. దీనిలో ఇదండి క్లవ్ బీన్స్ 6 పెట్టాను, 6 చాలా బాగా వస్తున్నాయండి. ఇది వచ్చేసి లాంగ్ మిలాన్ అమెరికన్ కుకుంబర్. ఇది అమెరికన్ కుకుంబర్, అది టమాటో
అసలు ఆ డ్రాగన్ ఇవైతే చెప్పక్కర్లేదండి, ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్. ఇది ఉసిరి, పెద్ద ఉసిరి అండి. ఇది పూతలు వస్తుంది. లాస్ట్ టైం ఒక 6 కాసింది ఈ చెట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఇదండి ఇక్కడ క్లవ్ బీను. అక్కడ వచ్చేసి పొట్లకాయ, స్నేక్ గార్డ్. మధ్యలో ఆకుకూరలు, మొన్నే దొండయి కొన్ని పెట్టానండి పాదులు. అది ఇదైతే అసలు ఎంత బాగా వస్తుందోనండి, చెట్టు నిండా వస్తూనే ఉంటాయి, రోజు ఉంటాయి ఫ్లవర్స్. ఇది లిచీ, లిచీ కామన్గా టెర్రస్ గార్డెన్లో చాలామంది దగ్గర అంటే బ్రతకదు అని నేను విన్నాను. కానీ నా దగ్గరికి వచ్చినాక ఇది మంచి హైటు, చాలా బాగా పెరిగి మంచిగా వస్తున్నాయండి చిగుర్లు. సపోటాలు అయితే 1 or 2 రోజు తీసుకుంటానే ఉన్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో నేను చేస్తున్నాను. ఇది అండి, ఇది సిమ్లా యాపిల్. ఆకు ఇలా ఉంటుంది సిమ్లా యాపిల్ చూడండి, ఎంత 6 feet ఉంది హైట్. కింద ఇవి వేసానండి కాశ్మీరీ చిల్లీ గార్లిక్, అది సారీ చిల్లీ కాదు గార్లిక్, కాశ్మీరీ కాశ్మీరీ గార్లిక్ షుగర్కి చాలా మంచిది. సో నేను అందుకని కాశ్మీరీ గార్లిక్ వేసాను. ఇది వచ్చేసి స్టార్ బెండ. ఇక్కడ చూడండి అది అంజీరు పండింది. సో ఇదండి ఈరోజు వీడియో. అవన్నీ సాయిల్ అండి, అక్కడ బకెట్స్ అన్నీ నేను సాయిల్ని ఎత్తి పెట్టాను, మళ్ళీ చేస్తాను కదా అప్పుడు యూజ్ చేద్దామని సాయిల్ని ఎత్తి పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి రణపాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా నేను చాలా కవర్ చేశానండి. మల్లె ఎంత బాగా వస్తుందో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బీరా చూడండి ఎలా వస్తున్నాయి కాయలు. ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.